ఇప్పుడు కొరియా అంటేనే కుక్కలు తినే వాళ్ళకి ఫేమస్ కదా. అవునవును, ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ వరకు కూడా కుక్కలు తిన్నారు. ఇప్పుడు తినరా? లాస్ట్ ఇయర్ కుక్కల్ని మాత్రమే బ్యాన్ చేశారు, మిగతా అన్ని తిట్టున్నారు. ఇక ఓన్లీ కుక్కల్నే బ్యాన్ చేశారు. అంటే అన్ని జంతువులునా? అన్ని జంతువులు, సముద్రంలో ఈదేవి పాకేవి దేకేవి అంటారు సార్, అట్లా అన్ని తినేస్తారు. లాంగ్ ఎగో ఒక మహాత్ముడు ఏం చెప్పారంటే, లాంగ్ ఎగో ఆయన ఏమన్నారంటే, చైనా వాళ్ళ గురించి అన్నారు. ఇదంతా చైనా బ్యాచే కాబట్టి హోల్సేల్గా చైనా బ్యాచే. ఆయన ఏమన్నారంటే, వాళ్ళు భూమి మీద రెండే తినరు అన్నారు. ఏం తినరండి అని అడిగితే, రెండు కాళ్ళు ఉండే వాటిల్లో మనిషిని, నాలుగు కాళ్ళు ఉండే దాంట్లో మేజాబల్లనే అన్నారు. అంటే మాస్టర్కి బల్లు ఉండేది కదా, టీచర్కి చెక్కబల్లు ఉండేది, దానికి నాలుగు కాళ్ళు కదా, అలా అలా నాలుగు కాళ్ళు ఉండే దాంట్లో దాన్ని తినరంట, రెండు కాళ్ళు ఉండే దాంట్లో మనిషిని తినరంట, మిగిలిన అన్ని తినేస్తారు. ఇప్పుడు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు బౌద్ధులు అని పిలుచుకుంటారు వాళ్ళని. బుద్ధిజం అని అంటారు, అది ఎంతవరకు పాటిస్తున్నారో తెలియదు. అంటే కల్చరల్ గా బుద్ధిజం అండి, కానీ దాంతో కనెక్ట్ అవరు వీళ్ళు. వీళ్ళందరూ కూడా నాస్తికవాదం మీద ఉంటారు అన్నమాట ఎక్కువ మంది. ఇప్పుడు నువ్వు ఉండేది ఏంటి, ఏం కొరియా? అది దక్షిణ కొరియా కదా. దక్షిణ కొరియా, అవును. ఏ కొరియా అయినా కొరిదయ్యాలేగా. అవును, ఏ కొరియా అయినా కొరియదు. ఇప్పుడు వాస్తవానికి బుద్ధుడి యొక్క మూల సిద్ధాంతం ఏంటి? అహింసో పరమో ధర్మః కదా, అహింస కదా. అసలు మరి ఇప్పుడు బౌద్ధులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఆ కాన్సెప్ట్ లో ఉన్నారా? ఎవరు లేరండి, 99% లేరు. ఆ ఎక్కడో బుద్ధుల యొక్క దేవాలయాలు కొన్ని ఉంటాయి, అక్కడ ఉండే కొంతమంది బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారు కదా, మేబీ వాళ్ళు ఉంటారేమో అని అంతే. అంటే ఇది సోకాల్డ్ బుద్ధిజమే, అదే బుద్ధి లేని బుద్ధిజం అయితే ఇది. ఇప్పుడు అంబేద్కర్ గారు శాకాహారి, ఆయన సన్యాసం తీసుకుని బౌద్ధంలో 500,000 మందితో చేరారు. సో మేము అంబేద్కరిస్టులు అంటారు కదా చాలా మంది, జైభీం అంటారు కదా, వీళ్ళంతా మాక్సిమం 100కి 99 మంది జంతువులు తినేవాళ్ళే. ఇప్పుడు ఆ బౌద్ధానికి వీళ్ళకేం సంబంధం లేదు, అంబేద్కర్ని ఇష్టపడతారు, బౌద్ధాన్ని ఇష్టపడరు వాళ్ళు. అంబేద్కర్ స్వీకరించిన దాన్ని వాళ్ళు ఏమి స్వీకరించరు, అంబేద్కర్ వ్యతిరేకించిన క్రైస్తవాన్ని ఇస్లాంని వాళ్ళు వ్యతిరేకించరు. సో మొత్తానికి అంబేద్కర్ని వాడుకుంటారు, అంబేద్కర్ పేరు ఓకే ఎనీహో. అయితే మొత్తానికి కొరియాలో మరి నువ్వేం తింటున్నావయ్యా? వాళ్ళకి గొడవ సరే, వాళ్ళు కుక్కలు తింటారో బళ్ళు తింటారు, నువ్వేం తింటున్నావు చెప్పు. నేను మొదట్లో అనుకున్నానండి, కనీసం నా కర్మ కొద్దీ నేను బ్రాహ్మణ పుట్టుకు పుట్టి మళ్ళా కనీసం గుడ్డు చికెన్ కూడా అలవాటు చేసుకోవాల్సి వస్తుందేమో కర్మ అనుకుంటే ఇక్కడికి వచ్చాను. నా లక్కీ కొద్ది ఏంటంటే ఇక్కడ కాస్త కూరగాయలు అవి దొరుకుతున్నాయి. ఇంకా నేనేం చేశానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా డీప్ వెజిటేరియన్ అయిపోయానండి. అంటే బహుశా మీకు ఐడియా ఉంటదేమో, వెజిటేరియనిజం అని ఒకటి ఉంటే వేగానేనా? వేగన్ పేరు తెలుసు మాకేం తెలుదో చెప్పు. అదే వేగన్ కింద కన్వర్ట్ అయ్యాను నేను. ఇంకా అంటే ఎలా అంటే పాలు, పెరుగు, పాల పదార్థాలు సంబంధించినవి కూడా తినవు అనమాట, తేనెతో సహా. అలా ఉన్నారా అక్కడ? ఇలా ఎవరు లేరండి, నేను ఒక్కనే ఉన్నాను. నాకు పిచ్చెక్కి వీళ్ళ తిండి తిండి అలవాట్లన్నీ చూసి భయపడి, అంటే ఏ మూకుల్లో ఎవరు ఏం వండుతారో అర్థం. బాబు ఇంకా నువ్వు బయటికి వెళ్ళి తింటే ఇంకేముంది, మూకుడే ఉంది మొత్తం, నేలనాకుడే నీ బతుకు అంతే. ఇంకా అందుకని ఇంకా స్వయం పాకమే, శుభ్రంగా నేనే వండుకొని నేనే తింటాం అంతే. ఒక ఆఫీస్ లో మాత్రం బాగా చేసి పెడతారు వాళ్ళు, ఒక ఆఫీస్ తిండి మాత్రం తింటాను, మళ్ళీ ఇంటికి వచ్చి నేను వండుకుంటాను. అదేంటి ఆఫీస్ లో మరి జంతువులు ఉండవా? ఆఫీస్ లో జంతువులు ఉంటాయి కానీ వెజిటేరియన్ సెపరేట్ గా పెడతారు, ఎందుకంటే వీళ్ళు ఇంటర్నేషనల్ ఆఫీస్ కదా గురు గారు, అందుకని అందరూ ఉంటారు అక్కడ. వాళ్ళకి వాళ్ళకి అలా కలిపి పెడితే కుదరదు అన్నమాట. సో అందుకని అక్కడ మాత్రం సెపరేట్ గా ఉంటది. సో అక్కడ వరకు తింటాము, మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో తింటాం. సెపరేట్ అంటే అన్నం అది కూడా ఉంటదా? అన్నము అసలు అంటే కిచెన్ సెపరేట్ గా ఉంటది దానికి. చాయిస్ మెను
ఫోన్లే నాయన, ఫోన్లే ఫోన్లే. మొత్తానికి దక్షిణాది నుంచి దక్షిణ కొరియాకి వెళ్ళావు. అవునండి, ఒక 2 సంవత్సరాలు ఉండాలి తప్పదు. ఇంకా 2022 మార్చి వరకు మినిమం ఉండాలి, తర్వాత సంగతి తెలియదు. ఇంకా దిగుడు ఎప్పుడు ఆయన ఈ కరోనా వచ్చిన తర్వాత ఒక పెద్ద మొక్కు ఒకటి మొక్కాను. చిన్న తిరుపతి ఆయన వెంకన్నకేమో జుట్టును జుట్టు మొక్కాను, మళ్ళీ పెద్ద ఆయనకేమో మెట్ల మీద నడిచి వస్తాను మొక్కాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆయన మెట్టు ఈయనకి జుట్టు అంతే, ఆయన మెట్లు ఈయన జుట్టు అంతే. ఎందుకంటే నేను పుట్టింది ద్వారకా తిరుమలలో గురువు గారు, సో అందుకని ఇంకా ఆయన మాకు ఇలవేలు అనమాట. అబ్బా ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. పుట్టిందంతా అక్కడే పుట్టి 4 సంవత్సరాల దాకా అక్కడే ఉన్నాను. ఒక ఆల్మోస్ట్ ఓ చేసే వరకు అక్కడ ఉన్నాను, కొంచెం తెలుస్తుంది అనగా వేరే ఊరు వచ్చేసాం. తర్వాత ఇంకా డైరీ ఎప్పుడు ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఇంకా చిన్న తిరుపతి వెళ్ళిపోతుండమే ద్వారక తిరుమల అలవాటే. ఫోన్లే నాన్న, చిన్న వెంకన్న ఆనందో బ్రహ్మ. చిన్న వెంకన్న మరి నీ భక్తి సాధన ఏంటో చెప్పేసి పెట్టేస్తే నేను అలంకారం తీయాలి స్వామివారికి. ఏమండి భక్తి ఏమైనా చేస్తున్నావు? చదువు, సత్సంగం, జపము, తపము, పూజ? పూజ అవి కుదరదులేండి అండి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఎందుకంటే ఫైర్ అలారమ్స్ ఉంటాయి ఇక్కడ మనకు. తెలుసు తెలుసు, అగరబత్తి వెలిగితే తెలుసు తెలుసు, అగరబత్తి వెలిగితే అలారం వచ్చేది కదా. అవునవును అదే బాధ ఇక్కడ. తెలుసు ఇంకా కాస్త రోజు పొద్దున్నే లేచి కాస్త దేవుడికి మనసులోనే దండం పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఆఫీస్ కూడా బొట్టు పెట్టుకుని వెళ్ళడం మనం బొమ్మాట పడేది లేదు, సిగ్గుపడేది లేదు. వెరీ గుడ్ వెరీ గుడ్ లేదు. వెరీ గుడ్ వెరీ గుడ్ లేకుండా అసలు బయటకు వెళ్ళే కాన్సెప్ట్ లేదు అసలు. హే వాట్ ఇస్ దిస్ అంటాడు ఎవడన్నా. అవ్వడానికి ఎవడంటాడు గురు, మనల్ని అసలు అడగ మనల్ని చూసి అంతా వింతగా చూస్తుంటే అమ్మాయి బలి ఉన్నాడు ఇలా పెట్టుకున్నాడు అంటే ఇలా ఉన్నాడు. సాధారణంగా గడ్డం మీసాలు అవన్నీ చూస్తే భయపడతారు కదండి, వీళ్ళకి అంతా ముస్లింలు ఏమో భయపడే కాన్సెప్ట్ ఉంటది. కానీ మనం బొట్టుతో కనిపించేటప్పటికి కొంచెం డిఫరెంట్ కనపడతాం అనమాట. డిఫరెంట్ వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటది. అవునవును, బొట్టు బ్యాచ్ వేరు, కట్ బ్యాచ్ వేరు. అవును అవును. పోన్లే పోన్లే, సంతోషం సంతోషం. అయితే నువ్వు జంతువుల మధ్య జీవిస్తున్నావు. అవునవును అవును. కాదు కాదు తెలుసు తెలుసు, జంతువుల్ని తినే జంతువుల మధ్య జంతువుల్ని తినకుండా జీవిస్తున్నాను. అవునండి వెరీ గుడ్. వెళ్లే ముందు మా అమ్మ కూడా అదే చెప్పిందండి, భయంకరమైన ప్లేస్ లోకి వెళ్తున్నావు, మళ్ళీ సముద్రంలో నుంచి బురదలో నుంచి ముచ్చల్లా బయటకు రావాలి, నువ్వు ఏ అలవాట్లు అంటించుకోకుండా మా అమ్మ చెప్పి పంపించింది అనమాట. ఇంకా అదే దృష్టిలో అనమాట. వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ నాన్న. జాగ్రత్తగా ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా బాగుండు. ఓకే రోజు చెప్పాలి, ఒక విషయం అడగాలండి తొందర ఫటఫట చేయాలి, ఇంకో ఇద్దరు వింటున్నారు ఇక్కడ. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నేనేమో అలంకారం తీయాలి స్వామివారికి, చెప్పు. సరే ఒక విషయం మిమ్మల్ని అడిగేది ఏంటంటే అండి, మనకి మన గ్రంథాల్లో గాని మన విషయాల్లో గాని చెప్పినప్పుడు మహాశివుణ్ణి కాలస్వరూపుడుగాను మహాకాళిని కాళికా స్వరూపంగాను అంటే కాలస్వరూపంగాను వర్ణిస్తారు కదా, ఆ వర్ణనల గురించి మీకు తెలిసిన విషయాలు ఏదో ఒక వీడియోలో, ఇప్పుడు నాకు కాదు మీరు ఎప్పుడైనా ఏదైనా వీడియోలో మీరు మాట్లాడితే రేపొద్దున లైవ్ లో కానీ కుదిరితే గానీ చెప్పండి. ఎందుకంటే ఎందుకు అడుగుతున్నానంటే నేను ఆ పర్టికులర్ కాలము అనే అంశం మీద కొంచెం రీసెర్చ్ చేస్తాను అనమాట. మన సనాతన గ్రంథాల్లో ఏం చెప్పారు కాలం అనే దాని గురించి ఎట్లా ఉంటుంది, సైంటిఫిక్ గా నాకు తెలిసిన సైన్స్ నాలెడ్జ్ తోటి నేను కొంచెం సైన్స్ లో ఉన్నాను కాబట్టి, సో దానికి రిలేట్ చేయడానికి మన గ్రంథాల్లో ఏముందో ఎక్కడుందో తెలుసుకోవడం కోసం మీలాంటి వాళ్ళు తెలిసి చెప్తే నేను దాన్ని రెఫరెన్స్ గా తీసుకుని నేను కొంత పరిశోధన చేయాలని ఆలోచన చేస్తున్నాను. వెరీ వెరీ గుడ్. భగవద్గీతలో నువ్వు భగవద్గీత బాగా రెఫర్ చేయి. రెండు భగవద్గీతలో 2-3 సార్లు కాల కలయతామహం అంటాడు, కాలోస్మి అంటాడు. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ భగవద్గీతలో వస్తుంది కాలం గురించి, 2-3 సార్లు చెప్తాడు స్వామి, అది చూడు. అలాగే ఇంకా విష్ణు సహస్రనామంలో కూడా రావచ్చు చూడు. సరే నేను మాట్లాడతాను, ఇంకో పాయింట్ చెప్పే. మీకు గుర్తొచ్చినప్పుడల్లా చెప్తూ ఉండండి, కాలం గురించి నేను పాయింట్లు నేను కలెక్ట్ చేసుకుంటాను. వాంటెడ్ గా వీడియో చేయడం కాదు అట్లా. ఒక విషయం మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే దక్షిణ కొరియాలో సంగతి
కరోనా సంగతి ఏంటంటే మీకు ఐడియా ఉంది బహుశా చదువుకుంటారు పేపర్లో, ఇక్కడ ఈ కరోనా వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణమే ఈ క్రైస్తవ బ్యాచ్ అన్నమాట. అవునా? అదే కారణం క్రైస్తవ బ్యాచ్. అదేంటయ్యా ఇక్కడ విచిత్రం, విచిత్రం అనే విషయం చెప్తాను చూడండి. మా దేవుడే కరోనాను పుట్టించాడని చెప్పారు. ఇప్పుడైతే డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు అంటే అతనేమో కాదు, ఇప్పుడు తయారీదారు యేసు, పంపిణీదారులు వాళ్ళ క్రైస్తవులునా? సెమిటిక్ మతాలు అనుకోండి, టాపిక్ చెప్పు. టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక చర్చ్ రిలే, ఒక అంటే చర్చ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది గురు గారు, ఆ చర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ ఎవరంటే షించియాన్జీ, అతని పేరు షించియాన్జీ అనమాట. అతను ఏమంటాడంటే విచిత్రం, నేనే జీసస్ సెకండ్ కమింగ్, నేనే రెండవ రాకడ జీసస్ అని ప్రకటించుకున్నాడు ఎన్నో సంవత్సరాల క్రితం. అక్కడి నుంచి జనాలు వెర్రి గుర్రెలు ఆయన వెంటలు పడి లక్షల మంది ఉన్నారు ఆయన వెనకాల పడి. ఆయన సెకండ్ కమింగ్ అంట, మన వాళ్ళు ఇంకా తెలియక ఇంకా వస్తాడు వస్తాడు అనుకుంటున్నాడు, వచ్చేసాడంట ఇక్కడ ఆల్రెడీ కొరియాలు. అది విచిత్రం. ఇంకొకటి అదే కొరియా గొర్రెలకు తెలిసి ఇండియా గొర్రెలకు తెలియదు అంటావు నువ్వు? తెలియలేదు, అదే విచిత్రం. మరి అదే చూస్తున్నాడు. నువ్వు ఆయన ఏదైనా ఫోటో పంపించు, ఇక్కడ రిలీజ్ చేద్దాం. మనకి పెద్ద ఫేమస్ అయిపోయాడు అండి ఇప్పుడు గూగుల్లో, షిన్చియాంజీ దక్షిణ కొరియా అని కోడితే ఊరకే వచ్చేస్తున్నాయి ఫోటోలు. చెప్తాను, నేను పంపుతాలేండి మీకు కూడా. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు క్రైస్తవులు ఇప్పుడు, సారీ సారీ మధ్యలో వచ్చాను, ఇతనే యేసు అనడానికి ఇతని కాళ్ళల్లో చేతుల్లో ఏదన్నా మేకులు దిగిన గుర్తులు ఉన్నాయా? ఏమి లేవండి, అంటే పూర్వజన్మ గుర్తులు ఉండాలి కదా. మరి పూర్వజన్మ కాన్సెప్ట్ లేకపోయినా పాపా ఇచ్చారు వాళ్ళ గొడవలు. నువ్వు చెప్పు, చెప్పు. అది అతను వాళ్ళు ఏంటంటే ఇలా రోగం వచ్చింది అని చెప్పుకోవడం కూడా సైతాను ప్రభావం అని చెప్పి, రోగం వచ్చిందని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు సాహసించక రోగం వచ్చిన వాళ్ళతోనే ప్రార్థనలు చేసి మాస్క్ పెట్టుకుంటే మళ్ళీ అదొక పాపం అని చెప్పి మాస్క్ తీయించేసి అందరూ గుంపు గుంపుగా ప్రార్థనలు చేసి మొత్తం. అవును, అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్లోగన్ ఏంటంటే జై జయ కరోనా, జై జయ కరోనా, సబ్బుకొచ్చు కరోనా, అందరికి అంటించనా, కనికరం లేని కరోనా, అందరికి అంటించైనా, ఫ్రమ్ చైనా, ఎటు నుంచి అయినా అంటించైనా, తగలెట్టైనా, తగలేసైనా. అలాగే చేశారండి, అది పరిస్థితి. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ఎంతకే అది కాదు, ఎంతకే దక్షిణ కొరియాలో కరోనా మృతులు ఎంతమంది, రోగులు ఎంతమంది? ఇప్పుడు దక్షిణ కొరియా కంట్రోల్ చేసేసారండి. ఏం చేశారంటే దక్షిణ కొరియా గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం చర్చ్ ఆర్గనైజేషన్ అంతటిని సీల్ చేసి పడేసి, ఆ చర్చ్ ఆర్గనైజేషన్ కి ఎవరెవరైతే వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పడేసి మొత్తం పిచ్చ లెవెల్లో కంట్రోల్ చేసి పడేశారు అనమాట. సో అసలు ఇంతకి విచిత్రం ఏంటంటే ఆ చర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ కూడా ఐఎమ్ సారీ ఐ డిడ్ ఏ మిస్టేక్ అని చెప్పి మొత్తం గవర్నమెంట్ ముందు కాళ్ళు ఫోటో చూసా గుర్తొచ్చి ఉంటుంది మీకు ఇప్పుడు ఫోటో చూసా? అవును. అయితే ఇప్పుడు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మేము మరి అక్కడ దక్షిణ కొరియాలో అలా ఉంది కానీ మేము ఏపీ తెలంగాణలో మేమేం చేస్తున్నామంటే ఇలా కరోనా రోగాన్ని వ్యాప్తి చేసే వాళ్ళని, కరోనా రోగుల్ని, కరోనాకి మతం ఉందని మేము నిరూపించి మేము చక్కగా 3 సార్లు మేపుతున్నాం ఉపవాసం కాబట్టి. మామూలుగా 2 సార్లు తింటారు ఉపవాసంలో, మేము 3 సార్లు పెడుతున్నాం. కర్మ ఏంటయ్యా? కరోనాకి మతం లేదంటే చెప్పు తెగుద్ది. కరోనాకి మతం ఉంది, 100 మంది కరోనా రోగులు ఉన్నప్పుడు శ్రీరామనవమి మేము చేసుకోలే, 1000 మంది కరోనా రోగులు ఉన్నప్పుడు ఉగాది మేము చేసుకోలే, కానీ ఇప్పుడు 25,000 మంది కరోనా రోగులు ఉంటే రోడ్ల మీద చేసుకోవచ్చు, రోజుకి 5 సార్లు మైకులో పిలవచ్చు, వాళ్ళకి మేమే హలీములు అవి తయారు చేసి సలాములు కొట్టి పంపిస్తాం, గాంధీ హాస్పిటల్లో ఈ మిగిలిన హాస్పిటల్ని 5-స్టార్ హాస్పిటల్లా చేస్తాం, వాళ్ళందరికీ 3 సార్లు ఏర్పాట్లు గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్కి ఏం సంబంధం అండి, ఎవడ మతం వాడు చేసుకుంటాడు. సంకణ ఆకడం అంటే అద్భుతంగా మీరు ఇక్కడ దర్శించవచ్చు ఈ 2 రాష్ట్రాల్లో. చెప్పు. అవును, వాళ్ళ నుంచి మనం ఏమి గవర్నమెంట్ రూపాయి పైసా తీసుకోదు ఏం లేదు, మన దగ్గర డబ్బులు తప్పుతూ కూడా మనకి ఏం చేయదు కూడా. చిత్రం ఇప్పుడు సెక్యులరిజం అంటే ఏంటి, ఎవరిదో వాడు చేసుకోవడం, గవర్నమెంట్ మూసుకోవడం. అవును,
కానీ గవర్నమెంట్ మన దాంట్లోనే కాళ్ళు వేళ్ళు పెడుతుంది, మన సొమ్ములు పట్టుకెళ్ళి వాళ్ళకి యాత్రలకి ఇదిగో ఇలాగ హలీములకి ఖర్చు పెడుతుంది. ఒక్కడైనా చెప్పండి మసీద్ నుంచి ఒక్క రూపాయి వస్తుందా గవర్నమెంట్ కి? చర్చ్ నుంచి ఒక రూపాయి వస్తుందా? చర్చ్ నుంచి రాదు రాదు. తీసుకునే వాళ్ళు సిగ్గు లేదు, పక్కన పెడదాం, గవర్నమెంట్ కి సిగ్గు లేదు. మరి హుండీ డబ్బులు ఎలా వేస్ట్ అవుతున్నాయో, హుండీలో డబ్బులు వేయకూడదు అనే ఇంగిత జ్ఞానం హిందువులకు ఉండక్కర్లే. అది ఇంకా అంతేలే, ఇంకా ఏం చేస్తాం? సరే నాయన నేను వెళ్తాను, నేను స్వామివారికి అలంకారం తీయాలి. హరే కృష్ణ హరే కృష్ణ. ఓకేనా, మీతో మాట్లాడాలనుకునే చెప్పేశాను. సంతోషం నాన్న. హరే కృష్ణ హరే కృష్ణ.